కుప్పంలో ఒక మారుమూల ప్రాంతంలో ద్రవిడ నాగరికతని దక్షిణ భారతదేశంలో ఉండే భాషల్ని మన పిల్లలందరూ కలిసి ఉండడానికి అవకాశాన్ని కల్పించాలని ద్రవిడ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఆ రోజు నేను చొరవ తీసుకుని మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దీనికి ప్రారంభం చేశాం. అలాంటి ద్రవిడ యూనివర్సిటీలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆందోళన చేసే పరిస్థితి, పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. ఇంకో పక్క మన నియోజకవర్గంలో పిల్లలు బాగా చదువుకొని మనం పెట్టిన కాలేజీల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు అందరూ బెంగళూరుకో వేరే ప్రాంతాల ఉద్యోగాలు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఆ కుప్పం ఒక ఆదర్శంగా ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. లక్ష మెజారిటీని ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేశారు, మధ్యాహ్నం కూడా మనం చేయబోతున్నారు. ఇక్కడ ప్రిపరేటరీ వర్క్ కింద అందరూ పార్టీలు చేరారు. మిమ్మల్ని అందరినీ కోరేది 9 నెలలు పార్టీ కోసం మీరు పనిచేయండి, ప్రజల కోసం మీరు పనిచేయండి, తర్వాత మీకోసం పనిచేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో చూస్తే లక్ష మెజారిటీ లక్ష్యం అనే కార్యక్రమానికి ఈరోజు మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని పార్టీలో చేరే వాళ్ళు చేరుతున్నారు. ఇంకో పక్క కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. నాకు జ్ఞాపకం ఉంది, నేను ఒకప్పుడు నామినేషన్ వేయాలంటే నేను డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఉండీ పెట్టి మన వాళ్ళే డబ్బులు వసూలు చేసి ఉండీలో వచ్చిన డబ్బుల్నే నామినేషన్ వేసి ఎన్నికలకు ఖర్చు పెట్టిన రోజులు నాకు జ్ఞాపకం వస్తున్న అది స్ఫూర్తి మన నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తామని కేవీ శ్రీనివాసులు, రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు సత్యేంద్ర శేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిఎంకే రవిచంద్ర బాబు, అన్నా క్యాంటీన్ నడుపుతున్నటువంటి నిర్వాహకులు, చౌడప్ప గారు ఎక్స్ఎంపీ ఎంపీపీ కేసీ హాస్పిటల్ అధినేత, అదే మరి ప్రతాప్ గారు, అదే మరి సర్పంచ్, మాజీ సర్పంచ్ సోమశేఖర్, కుప్పం మున్సిపల్ కౌన్సిలర్ రాజగోపాల్, నియోజకవర్గ కమిటీ సభ్యులు భాస్కర్ గారు, గుత్తార్లపల్లి యువ నాయకులు, వీళ్ళందరూ కలిసి 8 మంది మా వంతు కర్తవ్యంగా రిజర్వ్ ఫండ్కి 1 లక్ష రూపాయలు ఇస్తారు.